परमेश्वरी दुर्गा भुवनेश्वरी देवी मुंदे लोकालु पुराण साहित्यंलो एमी उन्नवी अंटे देवी ओक अधिकारं अन्नी ब्रह्मांडमुल मीद चेल्लुतुंदि अदि सामान्य वाक्यं अंटे ఈ దేశంలో ఎన్నో మతాలు వచ్చినాయి ఎందరో దేవతలు వచ్చారు కొందరు కొందరు దేవతలు కొంత కొంత కాలం కొన్ని లక్షల కోట్ల మందికి చేత పూజించబడ్డారు ఆ తర్వాత పేర్లు మిగిలినాయి కానీ ఆరాధనలు తగ్గినాయి పూజలు తగ్గినాయి పరమేశ్వరుడి మాత్రం ఒకే విధంగా సాగుతూ వస్తూ ఉన్నది ఈ మధ్య మధ్య మిగతా వాళ్ళు శైవులు వైష్ణవులు రకరకాలుగా కల్లోలాలు గందరగోళాలు ఎన్నో తరుగుతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి కానీ పరమేశ్వరి భావన మాత్రం అది అనుశ్యూతంగా అవ్యాహతంగా అవిరతంగా సాగుతూనే ఉన్నది బ్రహ్మమతం కొంతకాలం ఉన్నది అది ఇన్సుమిన్సు కాలగర్భంలో కలిసిపోయింది ఇవాళ బ్రహ్మను ఆరాధించే వాళ్ళు లేరు ఒకప్పుడు బ్రహ్మనే సర్వేశ్వరుడిగా భావించారు హిరణ్యకశిపుడు తపస్సు చేసిన నాడు బ్రహ్మనే సర్వేశ్వరుడిగా భావించాడు అతడు విష్ణువును సర్వేశ్వరుడిగా భావించలేదు అలానే చాలా కాలం వరకు బ్రహ్మ ఎవడు చేసినా బ్రహ్మను గురించే తపస్సు వరాలు కావాలంటే తర్వాత తర్వాత కారణాలు ఏమైనా చరిత్ర పుటల మలుపులు కనుక తిరగవేసేటట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈ నిన్ని మార్పులు వచ్చినాయి ఎందరెందరు ప్రధాన దేవతలు మారిపోయినారు తర్వాత ఒక రకంగా స్థిరంగా నిలిచింది మూర్తిత్రయం యొక్క ప్రాధాన్యం మిగిలింది ట్రినిటీ త్రిమూర్తులు మిగిలారు మిగిలి ఏ సంప్రదాయం వాళ్ళైనా సరే తమ ఇష్ట దేవతను ఆ త్రిమూర్తుల మీద పెట్టేసుకున్నారు శైవులు శివుణ్ణి ఆ త్రిమూర్తుల మీద అంటే త్రిమూర్తుల్లో శివుడు ఉన్నాడు కదండి విష్ణువు ఉన్నాడు కదండి అని అంటే నిజమే ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేశారంటే శైవులు ఇంకా ఆ సృష్టి స్థితి లయములకు కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పైన సదాశివుణ్ణి పరమశివుణ్ణి పెట్టుకున్నారు ఆయన కైలాసంలో ఉంటాడు ఆయన శాంతస్వరూపుడు ఆయన తెల్లగా ఉంటాడు సత్వగుణానికి ప్రతీక మూర్తిత్రయంలో ఉండేటువంటి మహేశ్వరుడు లయకారకుడు నీల లోహిత వర్ణంతో ఉంటాడు సంహారం చేస్తాడు ఆయన సంహారం అనేటువంటిది నీలవర్ణం యొక్క లక్షణం అన్నారు విష్ణువు కూడా అంతే విష్ణువు స్థితికారకుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో కాకుండా మహావిష్ణువు ఒక ఆయన ఉన్నాడు వేరే అని బ్రహ్మ సంహిత చెబుతుంది కృష్ణ చైతన్య మహాప్రభు ఆ గ్రంథానికి ప్రచారం తీసుకొచ్చాడు బ్రహ్మ సంహిత అదొక అద్భుతమైనటువంటి గ్రంథం ఆయన కేరళలో సంచారం చేస్తుంటే ఒక చోట కేశవస్వామి ఆలయంలో ఈ బ్రహ్మ సంహితను ప్రవచనం చేయటం విన్నాడు చాలా బాగుంది నచ్చింది ఆయనకు అది తీసుకొచ్చి గౌడీయ సంప్రదాయానికి ప్రధానమైన గ్రంథంగా చేశాడు దాన్ని అందులో పరవాసుదేవుని యొక్క ప్రాధాన్యం బాగా కనిపిస్తుంది అలా విష్ణువు దగ్గర కూడా బ్రహ్మ అంతే బ్రహ్మ మతం ఉండేది బ్రహ్మ గాయత్రి ఉండేది విష్ణు గాయత్రి కూడా ఉంది కదండి ఇప్పుడు నారాయణాయ విద్మహే అవుతున్నారు బ్రహ్మవాదులు బ్రహ్మ మతస్థులు చెప్పేది బ్రహ్మ గాయత్రి అత్యంత ప్రాచీనమైంది అలానే ఇంద్ర మతస్థులు చెప్పేది ఇంద్ర గాయత్రి అత్యంత ప్రాచీనమైనది